బుగ్గ కారు వస్తుంటే చాలు, రోడ్డుపై వాహనాలన్నింటినీ ఆపేస్తారు పోలీసులు. ఆ వాహనానికి సైడ్ ఇచ్చి పంపిస్తారు. నీలం లైట్ ఉన్న కారు వస్తుందంటే మంత్రివర్యులు వస్తున్నట్లు లెక్క. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా కాదు. మంత్రి కాని వాళ్ళు కూడా బుగ్గ కార్లతో హడావిడి చేసేస్తున్నారు. బుగ్గ కారుపై మనసు పారేసుకున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కాకపోయినా కళాకారుపై బ్లూ బుగ్గ. కళా తీరు చూసి ఆశ్చర్యపోతున్న టీడీపీ నేతలు, ఎమ్మెల్యేకు బుగ్గ కారేంటని విస్తుపోతున్న అధికారులు, మంత్రి పదవిపై గంపెడాసులు పెట్టుకున్న కళ, తన పదవి కోసం మరదలు మృణాలని తప్పించేందుకు సిద్ధమైన కళ. టీడీపీని జాతీయ పార్టీగా చంద్రబాబు ప్రకటించుకున్న తర్వాత ఏపీ శాఖ అధ్యక్షుడుగా శ్రీకాకుళం జిల్లా రాజాం ఎమ్మెల్యే కళా వెంకట్రావును నియమించారు. పేరుకే ఆయన ఏపీ శాఖ అధ్యక్షుడు, కానీ పెత్తనమంతా లోకేష్ బాబుదే. పార్టీలో ఎలాగో పవర్ లేదు, కనీసం జనంలోనైనా పరపతి చూపించుకుందామనుకున్నారో ఏమో. ఏకంగా మంత్రి కాకుండానే మంత్రిలా వ్యవహరిస్తున్నారు కళా వెంకట్రావు. తన వాహనానికి బ్లూలైట్ పెట్టుకుని మరీ ప్రయాణిస్తున్నారు. పార్టీ మీటింగులైనా జిల్లా పర్యటనలైనా అన్నీ బ్లూలైట్ కారులోనే తిరుగుతున్నారు. కళా వెంకట్రావు తీరు చూసి అటు పార్టీ నేతలు ఇటు అధికారులు విస్తుపోతున్నారు. బ్లూలైట్ వినియోగానికి ప్రత్యేకమైన ప్రోటోకాల్ నిబంధనలున్నాయి, కానీ కళా వెంకట్రావుకు ప్రభుత్వమే అనుమతిస్తూ జీవో జారీ చేసింది. కళా వెంకట్రావుకు బుగ్గ కారుపై చాలా కాలంగా మోజుంది. టీడీపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు. గతంలో చాలా కాలం మంత్రిగా పనిచేయడం, హోంశాఖ బాధ్యతలు చూసిన అనుభవం కూడా ఉండడంతో పదవి ఖాయమనుకున్నారు. కానీ పీఆర్పీలోకి వెళ్లి తిరిగి రావడంతో కళాకు చంద్రబాబు మంత్రిగా అవకాశమివ్వలేదు. మళ్ళీ పార్టీ అధ్యక్ష పదవి ద్వారా ఇప్పుడు చంద్రబాబుకు దగ్గరయ్యి మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవి కోసం కళా వెంకట్రావు ఇప్పుడు ఆయన తన సొంత తమ్ముడి భార్య కిమిడి మృణాలిని మంత్రి పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తుండడం విశేషం. త్వరలో జరగబోయే విస్తరణలో మృణాలిని స్థానంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని, మరోవైపు విజయనగరం జిల్లా కోటాలో పార్టీ ఫిరాయించిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇప్పించేందుకు పైరవీలు చేస్తున్నారు. చాలా సాఫ్ట్గా కనిపించే కళా వెంకట్రావు ఇప్పుడు పదవి కోసం కుటుంబ సభ్యులతో పోటీపడడం, మంత్రి కాకుండానే జీవో తెప్పించుకుని మరీ బ్లూలైట్ కారు వాడుతుండడంపై టీడీపీ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.